బాహుబలి దాదాపుగా నాలుగు భాషల్లో విడుదలయ్యి సంచలనంగా మారడంతో ఈ సినిమాను ఎలా అయినా చైనా మరియు యూరోపియన్ దేశాల్లో కూడా విడుదల చేయాలి అనే ప్లాన్లో ఉన్నారు మన జక్కన్న. ఇప్పటికే దాదాపుగా ఓవరాల్గా 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి 2 సినిమాని చైనాలో విడుదల చేయాలి అనుకోవడం నిజంగా సాహసం అనే చెప్పాలి. దానికి కారణం ఏంటంటే ఈ సినిమా మొదటి పార్ట్ అదే బాహుబలి 1 చైనాలో ఆల్రెడీ విడుదలయ్యి ప్లాఫ్ కావడమే. అయితే మొదటి పార్ట్ ప్లాఫ్ అయినా రెండో పార్ట్ ఎందుకు అక్కడ విడుదల చేయాలి అని బాహుబలి అండ్ టీం ఆలోచిస్తుంది అంటే దానికి కారణం దంగల్ చైనాలో ఇప్పటికే ప్రభంజనం సృష్టిస్తూ ఉండడంతో ఆ రికార్డుని బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో బాహుబలి 2ని చెక్కుతున్నారట. అయితే సినిమాని కాస్త ట్రిమ్ చేసి వదలాలి అన్న ఆలోచనతో కొన్ని సీన్స్ను తీసేయాలి అని బాహుబలి అండ్ టీం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ తతంగం అంతా అయ్యేసరికి 2-3 నెలలు పడుతుంది. అదే క్రమంలో ఈలోపు దంగల్ ఊపు అక్కడ తగ్గుతుంది. ఇక అదే ఊపులో మన బాహుబలిని వదిలితే విజయం తప్పక వరిస్తుంది అని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఏదైతేనే చివరకు బాహుబలి చైనాలో కూడా తన సత్తా చాటనుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.